Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాకు హోంమంత్రి పదవి, టీడీపీ నేతల లిస్ట్ చాంతాడంత ఉందే. 2024 ఎన్నికల్లో అధికారం మాదే, అదృష్టం కలిసొస్తే అంతకన్నా ముందే మేము అధికారంలోకి వస్తామంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు చేస్తోన్న హడావిడి అంతా ఇంత కాదు. మేము అధికారంలోకి రాబోతున్నాం, రాసి పెట్టుకోండి, చంద్రబాబుతో గొడవ పడైనా హోంమంత్రి పదవి సంపాదిస్తాను, నిబంధనలకు విరుద్ధంగా చట్టాలకు అతీతంగా పనిచేస్తోన్న పోలీసు అధికారులందరిపైన చర్యలు తీసుకుంటాను, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు అంటూ ఇటీవల టీడీపీ సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వీరావేశంతో డైలాగులు పేల్చిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీలో హోంమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న నేతలు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు కూడా ముందు వరుసలోనే ఉందట. అనంతపురం జిల్లా నుంచి జేసీ కుటుంబం కూడా హోంమంత్రి పదవి కోరుకుంటోంది. ఇవన్నీ కాదు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా హోంమంత్రి పదవి మీదే కన్నేశారంటున్నారు. దాదాపుగా 50 నుంచి 50 మంది టీడీపీ నేతలు ఈ పోస్ట్ తమకే కావాలంటున్నారట. సరిపోయింది సంబరం, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు. అలాగే ఉంది టీడీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే పదవుల గురించి చెప్పుకుంటుంటే. 2024 ఎన్నికల్లో ఎంతమంది టీడీపీ నేతల రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోతుందోనన్న చర్చ ఓ ప్రక్క రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తూ ఉంటే, ఇంకో ప్రక్క పెద్ద పదవుల మీద అత్యుత్సాహం చూపిస్తున్నారు సదరు టీడీపీ నేతలు. సొంత గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తన స్థాయిని దిగజారు చేసుకున్నారు అచ్చెన్నాయుడు. చాలామంది నేతలు తమ తమ నియోజకవర్గాల్లో తమ ఇమేజ్ని తామే నాశనం చేసేసుకున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధమే, అధికార పార్టీ వేధింపులు ఇంకో కోణం. కానీ తమంతట తాముగా నాశనం చేసుకున్న తమ ఇమేజ్ గురించి టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోకపోతే పగటి కళలు మాత్రమే భవిష్యత్తులోనూ మిగులుతాయి.